ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ సంబరంలో భాగంగా మెదక్ జిల్లా రామయ్యంపేటలో అంతర్ జిల్లా అండర్ 19-15 ఫుట్బాల్ టోర్నీని ప్రారంభించారు. రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, యువ జ్యోతి స్పోర్ట్స్ అధ్యక్షులు సత్యనారాయణలు రామయ్యంపేటలో 3 రోజుల పాటు క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు, నేడు అంతర్జాతీయ స్థాయిలో అండర్ 15 ఫుట్బాల్ టోర్నమెంట్, రేపటి రోజు హాకీ టోర్నమెంట్, ఎల్లుండి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు కోచ్ సత్యనారాయణ తెలియజేశారు. అంతర్ జిల్లా స్థాయిలో అండర్ 15 ఫుట్బాల్ టోర్నమెంట్ ను రామయ్యంపేటలో ఘనంగా ప్రారంభించారు. రేపు హాకీ టోర్నమెంట్, ఎల్లుండి ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కోచ్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రామయ్యంపేటలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇది నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, అంతర్ జిల్లా స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతానికి గర్వ కారణమని, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులకు ఏవైనా సదుపాయాలు, క్రీడలకు సంబంధించిన సామాగ్రి తదితర సహకారం అందించడానికి పోలీసు శాఖ తరఫున తాము సిద్ధంగా ఉన్నామని, క్రీడలను ప్రోత్సహించడానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ మరియు ఆయా క్రీడల కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవాలను పురస్కరించుకొని రామయ్యంపేట పట్టణంలో యువజ్యోతి అకాడమీ తరఫున ఫుట్బాల్, హాకీ మరియు ఆర్చరీ యొక్క గేమ్లను పెట్టడం అనేది నిజంగా సంతోషకరమైన విషయము. మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఓన్లీ రామాయణపేటలోనే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించినందుకు ముఖ్యంగా నిర్వాహకులైనటువంటి సత్యనారాయణ గారికి మరియు యువజ్యోతి అకాడమీ వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. ఇప్పటికైనా కూడా మనం అంటే ఆడి వాళ్ళ కుటుంబాలకు, తల్లిదండ్రులకు, తర్వాత ఉపాధ్యాయులకు, దాంతోపాటుగా వారికి విద్య నేర్పించినటువంటి గురువులకు, రామయ్యంపేట పట్టణ వాళ్ళకు, మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. క్రీడాకారులకు ఒక పండుగ రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ క్రీడా దినోత్సవాలు ప్రతి ఒక్క శాఖకు కానీ, ప్రతి ఒక్క వృత్తికి కానీ ఒక పర్వదినం వస్తుంది. అట్లనే ఇది క్రీడాకారుల పర్వదినం. ప్రతి సంవత్సరానికి ఒకసారి దీన్ని సంబరాలు చేసుకొని క్రీడలు అనే దాన్ని విస్తరించి చేయడానికి ఒక వేదికగా మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మాకు అప్పుడు మా సీఏ గారు కూడా మాకు పిల్లలకు అదో విధంగా ఇప్పుడు మాకు సహాయం చేస్తున్నారు. గతను కూడా అందరి తరఫున మేము చేస్తూ మాట్లాడుకుంటాం.